నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. గౌరవనీయులైనటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి మీరు వీడియో చూస్తారని, చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియో చేయడం జరుగుతుంది. గతంలో నేను కొంత హార్ష్గా మీ గురించి మాట్లాడాను. నాకు మీ పట్ల ఉన్నటువంటి అభిప్రాయం ఆ రోజు ఈ రోజు కూడా మారదు. అది మీరు అనుసరించేటువంటి రాజకీయ విధానం, లేకపోతే మీరు నమ్ముకున్న పార్టీకి మీరు చేసుకునేటువంటి సేవా విధానం, అది మీ వ్యక్తిగతం. మిమ్మల్ని వ్యతిరేకించడం నాకు వచ్చినటువంటి హక్కు. డెమోక్రసీ కదండి, అందరూ నచ్చాలని ఉండదు. సరే, నేను ఒక చిన్న అడ్వైజ్ కాంటెక్స్లో మీతో మాట్లాడడం జరుగుతున్నా సార్. అడ్వైజ్కి వయసు తారతమ్యాలు అవసరం ఉండకపోవచ్చు. కాబట్టి ఒక 10 సంవత్సరాలు ఒక పార్టీని విన్నంటే ఉంటా, ఆ పార్టీని ఇష్టపడుతూ ఆ పార్టీని అభిమానిస్తూ పనిచేసినటువంటి కార్యకర్తగా మాకు కొన్ని అభిరుచులు ఉంటాయి సార్. సార్, ఆ అధ్యక్షులు గారు దగ్గర మేము వ్యక్తపరిచేటువంటి పొజిషన్స్లో ఒక్కొక్కసారి మాటల మధ్య వ్యత్యాసం రావడము, ఆయన కొంచెం కోపోద్రిక్తులై పార్టీ లైన్ దాటడం అనేటువంటి అభిప్రాయంలోకి తీసుకుని కోవట్లని అని నేను అనుకోవాల్సి వస్తుందని అనడం, ఇట్లాంటి వాటి మధ్య మాకే చాలా అంతర్గత సంఘర్షణ, మాకే చాలా అంతర్గతంగా బాధ ఉంటుంది. కొంతమంది మేధావులు బయట ఉన్న వాళ్ళు మిమ్మల్ని పార్టీలో ఎవడ ఉండమన్నాడో, మీరు వెళ్ళిపోవచ్చు కదా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మా వాళ్ళు మాకు సరిపోయినప్పుడు తమలాంటి పెద్దలు అది ఉత్సాహం ఆగినప్పుడు కొంత మీరు కంట్రోల్డ్గా ఉండాలనేది నా అభిప్రాయం సార్. ఇప్పుడు జనసేన టీడీపీకి సంబంధించిన అధ్యక్షులు ఏదో మాట్లాడుకున్నారు అనుకోండి సార్, 20 పాతిక సీట్లు ఏముంటాయి, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, వాళ్ళ వాళ్ళ లిమిటేషన్స్ పాసిబిలిటీస్ వాళ్ళు గేజ్ చేసుకుని ఉంటారు. ఈయన దగ్గర ఉన్న అభ్యర్థులు ఆ స్థానాలకి ఈయన ఒప్పుకోవడానికి అతల కారణాలు ఈయన కార్యకర్తలు చెప్పుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు అన్న ఆయన ఓట్ల బదలాయింపు కష్టం అవుతుందో, సాధ్యం అవుతుందో, సాధ్యం అవుతుందంటే ఆయన ఎలా అనుకున్నారో, హై లెవెల్ డిస్కషన్స్ ఆయన కొంతమంది ఐఆర్టీఎస్లు ఐపీఎస్లతో ఆయన ఏం చేసుకున్నారో, ఆయన ఎలా కన్విన్స్ చేసుకోవాలనుకున్నారో, ఆయన ఉద్దేశం ఆయన ఇంట్రెస్ట్ అండి అది. ఏమండి, ఇప్పుడు ఆయన చెప్తారు, కార్యకర్తలు వేచి ఉంటారు, ఆ మాత్రం దానికి మీరు వచ్చి ఊరుకు ముందు ఈ లీక్డ్ ప్రాపగాండా, ఒకప్పుడు చెల్లుబాటు అంటే రాధాకృష్ణ గారు లీక్డ్ ప్రాపగాండా, బ్యాడ్ ప్రాపగాండా, మోరల్స్ లేకుండా ఇంట్లో ఆడవాళ్ళని టార్గెట్ చేసి ఏదైనా ప్రచారాలు చేపించే అవతరాలు నైతికంగా దెబ్బతినేటువంటి ప్రాపగాండా, ఇట్లాంటివి గతంలో ఏదన్నా సాధ్యపడి ఉంటాయి. సోషల్ మీడియా పెరిగిపోయింది కదండి, మీడియాతో సరి సమానంగా సోషల్ మీడియా పెరిగిపోయిందండి. సోషల్ మీడియా ప్రపంచంలో సామాన్యుడు సైతం ఒకవేళ మన అక్రమ కేసులు పెట్టించినా ఎంతమంది మన కేసులు భయపడతారు, ఎంతమంది ధీటుగా నిలబడలేకుండా ఉంటారు, ఒకటే వాళ్ళు పోతే రేపు రెండు అనుకునేటువంటి మెంటల్ నా కొడుకులు కూడా ఉంటారు కదా. సో అలాంటి సోషల్ మీడియా జమానాలో మనం ఇలాంటి లీక్డు ప్రాపగాండా లాంటికి ఆశ్రయించడం సమంజసం కాదు. మేము ఒక పార్టీకి మద్దతుగా ఉండేటువంటి మద్దతుదారులు, మీరు ఒక పార్టీకి నేరుగా మద్దతు ఇచ్చేటువంటి హై హ్యాండెడ్ మద్దతుదారులు. ఆ పార్టీలు కలిసి ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు అధ్యక్షులు చెప్తారు కదండి, కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఇదిగో 175 స్థానాల్లో 152 మేము పోటీ చేస్తున్నాం, రిమైనింగ్ జనసేన చేస్తుంది, లేదా 154 జనసేన మాకు పోటీ చేయడానికి అవకాశం కల్పించింది, లేదా జనసేనకి మేమే ఊతకరవయ్యో, ఉప్మ పువ్వయ్యో, రవ్వయ్యో అని ఆలేదు చెప్పుకుంటారు కదా. మధ్యలో మన ఉత్సాహం ఎందుకండి, దానివల్ల ట్రెమర్స్, కార్యకర్తల్లో అలజడి. ఇప్పుడు సంఘంలో పోతేనే తీర్థవుతుందండి, అవి వాస్తవమైన సీట్లో కాదో మీకు తెలుసు నాకు తెలుసు. సరే, కాసేపు వాస్తవం అనుకుందామండి. అనుకున్నప్పుడు కూడా ఆయన చెప్తారు కదండి, ఆయన వచ్చి ఆయన చెప్పే విధంగా అంతర్గతంగా జరుగుతున్న మీటింగ్ విషయాలని మీకు ఎలా తెలుస్తున్నాయి సార్? మా ఎవరికి తెలియట్లేదు, ఈయనే ఒంటరిగా కారుతోలికి వెళ్ళిపోతారు, ఈయన ఎవరికి చెప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటారని నమ్ముదాం. కాసేపు క్లోజ్ టు హార్ట్ స్ట్రాటజీ అనుకుందాం మనం, ఇప్పుడు ఎలా ఉంటేనే స్ట్రాటజీ ఒప్పుకుందాం. మన స్ట్రాటజీ మీ ద్వారా ఎలా వస్తుంది సార్ బయటికి? చాలా ఇది అర్థం కానటువంటి స్పేస్ థియరీ, బ్లాక్ హోల్ థియరీ లాగా ఉంటుంది ఇది. దయచేసి, కాపులు వొలటైల్ కమ్యూనిటీ, మీకు తెలియదు ఉంది, అజిటేటివ్గా ఉంటారు, కొంత రెబెలియస్గా ఉంటారు, కొంత స్ట్రగుల్స్ అవి చూసి కొంత నిరాశ నిస్పృహలు ఉండేటువంటి శాతం ఎక్కువ మంది ఉంటారు. మీరు ఏదన్నా ఒక సెన్సిటివ్ అంశాన్ని మీ జోక్యం లేకుండా ఎన్నికల వరకు ఉంటే బాగుంటుంది అన్నది నా వ్యక్తిగతమైన అభిప్రాయం సార్. దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ జోక్యం కొద్దిగా కంపరంగా ఉంటుంది సార్. ఎందుకో మీ ప్రజెన్సే చాలా చిరాగ్గా ఉంటుంది, ఐ డోంట్ నో వై. మీ ప్రజెన్సే చాలా ఇరిటేటింగ్గా ఉంటుందండి. అసలు మీరు చెప్పే విధానం, మీ ఆ లేడీ యాంకర్ ఎవరో తెలియదండి, ఆ గొంతు ఒకటి అండి డబ్బా రేకులో లాగా చాలా వర్స్ట్గా ఉంటుందండి. అసలు ఆ వీకెండ్ కామెంట్ చెప్తున్నప్పుడు ఓ బూ బూ బుచ్చు కానీ అది చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. అది మీరు యాంకర్నైనా మార్చండి, మీరు చెప్పే విధానాన్ని మార్చండి, లేకపోతే మీ పాలీలు ఇంకైనా మార్చండి, మీరు చెప్పేటువంటి పద్ధతి అయినా మార్చండి, కానీ దయచేసి బాలేదు సార్. ఎన్నికలయ్యే వరకు నారా లోకేష్ గారు
ఎలా అయితే చక్కగా ఆయన చెప్పాల్సింది చెప్పి ఆయన ఎలక్షనీరింగ్ ఆయన చేసుకుంటున్నారో అలాగే మీ కసరత్తులు మీరు ఇప్పుడు ఎలక్షన్ తర్వాత పోలు పని ఉంటుంది కదా మీకు. పవన్ ప్రభావం ఏమీ లేకుండేనా, ప్రభావం అనుకున్న ప్రభావం చూపలేకపోయానా, టీడీపీఏ ఒంటరిగా ఎంత ఇదికి వచ్చానా, ఇలా కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి కదా సార్, మీకు తెలుసు నాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు చంద్రబాబు గారికి తెలుసు, మీది పోస్టర్ రెడీగా ఉంటారు కదా మీరు ఎలక్షన్ అయిపోగానే, ఆ పని మీద ఏదో తమ్నల్సే కట్ చేయించుకుని 2-3 నెలల పాటు ప్రశాంతంగా ఉండొచ్చు కదా మీరు. ఎలా ఎలక్షన్ తర్వాత బోలు పని ఉందా, ఎలక్షన్ తర్వాత మీరు చేయాల్సిన పని ఉందా? ఒకవేళ కర్మకాల ప్రభుత్వం వచ్చినా మీరు పవన్ కళ్యాణ్ గురించి ఏం రాయాలో మీకు తెలుసు, మీకు క్లారిటీ ఉంది మీకు, దాంట్లో తప్పేం లేదు అందులో. మీరు ఆ పార్టీకి ఆయనకి లాయలిస్ట్, మీ కమ్యూనిటీకి మీరు లాయలిస్ట్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్. అలాగే ఒకవేళ రాలేదనుకోండి, పవన్ వల్లే ఓట్లు చీలేనా, బీసీలో టీడీపీ ప్రభుత్వం మీద బోలంత మక్కువ ఉన్నా కూడా కాపులకి పెద్ద పెట్టేస్తారని ప్రభుత్వం చంద్రబాబు మీద అలిగేనా, ఇలా 2 రకాలుగా ఏదైనా ఇప్పుడు మీ పద్ధతులు ఉంటాయి కదా అంటాను నేను. రాధాకృష్ణ గారు అంటే ఇది అంటాను నేను, ఇప్పుడు బోల్ పనులు ఉంటాయి, మీ పనులు మీకుంటాయి, మా పనులు మాకుంటాయి, గొడవలే వద్దు సార్ ఎందుకు పెద్ద పెద్ద వయసు మీది, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయితే మీరు భూమి నుంచి నిర్వాణం చెందాల్సినటువంటి వ్యక్తి మీరు, వద్దు అన్నాను. శాంతియుతంగా బాగున్నది అంతా పుత్తది బాగుంది, మధ్యలో మీకు నాకు ఏంటి చెప్పండి, మీ పార్టీతో మీకు సంబంధం లేదు, నా పార్టీతో నాకు సంబంధం లేదు, ఇందులో ఏముంది అందులో. నాగబాబు గారిలో పాలిస్ట్ కానీ ఓటర్ స్థిరీలో నేను చెప్పలేను, నేను డాడీ చెప్పినా ప్రజలు నమ్మలేదనుకున్నారు అది వేరే ఈక్వేషన్, మీ డాడీ కావాలని చెప్పాడు ఏం చెప్పి ఏదో అన్నారనుకున్నా అన్నీ వేరే సందర్భాలేని, వద్దండి బాగాలేదు పరిస్థితులే ఏమి, ఎందుకంటే ఏమి చెప్పాలన్నా మళ్ళీ మాస్ ప్రాపగాండా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ల నుంచి పవన్ సిద్ధంగానే ఉన్నారు, పవన్ స్పష్టంగానే ఉన్నారు అలా చెప్పే మమ్మల్ని, స్పష్టంగానే ఉన్నారు మీరే పొత్తిని మాకేం దోలన్నా, నేను పార్టీ అన్నా అదేంటండి కాదు కదా, పార్టీ అధ్యక్షులు ఆయన కదండి, మధ్యలో మేము చెప్తే అంత చెప్పపోతే అంత, ఏదో వడతా భక్తి కింద ఏదో మద్దతు ఇచ్చుకుంటూ వెళ్ళేటువంటి వ్యక్తులు మేము, ఇది అలా అని చెప్పి ఇంకా మిమ్మల్ని అన్న మీ ఫ్యాన్స్ కూడా మరి దారుణంగా బిహేవ్ చేస్తున్నారు రాకీ గారు, ఇది కరెక్ట్ కాదు, ఇది మీ ఫ్యాన్స్ని కూడా అదుపులో పెట్టుకోవాలి మీరు, మిమ్మల్ని ఏమన్నా అంటే తోసిపోవంలో లేస్తున్నారు మీ అభిమానులు అలా కూడాను, ఏదో బిక్కి బిగి సామాజిక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం, మా ఆవేదనలు కూడా కొంచెం పరిగణలో తీసుకోండి సార్. లోకేష్ గారి సారథ్యంలో చంద్రబాబు గారి సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రం బాగా మేలు కోరే వ్యక్తి మీరు, మేమేమో ఒక పవన్ కళ్యాణ్ వల్ల అంత మంచి జరుగుద్దని నమ్మేటువంటి అంధకారులు మేము, ఇప్పుడు ఎలా కలిసాం కదా అంతా మంచిగా బాగుండాలి, పసుపు ఎరుపు కింద అంతా బాగుండాలి, ఉంటాను సార్. జై భీమ్, జై భారత్.